నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం సో మునుగోడు ఎలక్షన్స్కి తెరపడింది నిన్న రాత్రి ఉత్కంఠ భరితంతో ఎనిమిది గంటల దాకా పోలింగ్ కావడం మనందరం చూసాం నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మా ఆర్గనైజేషన్ రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా మేము ఒక ఎగ్జిట్ పోల్ చేయడం జరిగింది ఆ ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీ ముందుంది ఏ పార్టీ రెండో స్థానంలో ఉంది బీఎస్పీకి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి అనేటువంటి అంశాలపై నా యొక్క విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను కావున మీరు వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఎగ్జిట్ పోల్స్ మీరు అన్నీ చూస్తుంటే అన్ని మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కి లీడ్ ఇస్తున్నాయి బీజేపీ రెండో ప్లేస్ కాంగ్రెస్ మూడో ప్లేస్ అని చెప్పడం జరిగింది మా సర్వేలో కూడా ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది రెండో స్థానంలో బీజేపీ మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఈ స్క్రీన్ మీద చూపించినట్టుగా ఏ పార్టీ ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత ఓట్ షేర్ ఉంది అన్నది మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది సో మీరు ఇప్పుడు అడగొచ్చు ఎలా చేశారు ఈ ఎగ్జిట్ పోల్ అని మేము యాక్చువల్గా ఒక వంద బూతులలో వంద మందిని పంపించాము వాళ్ళు ప్రతి బూత్కి ఒక వంద శాంపుల్ తీసుకోవడం జరిగింది అంటే ఎంత మొత్తం ఒక పదివేల శాంపుల్ అంటే ప్రతి బూత్ ఒక మేము పంపించిన బూత్కి ఒక వంద శాంపుల్ ఇంటూ హండ్రెడ్ బూత్స్ అంటే ఒక పదివేల శాంపుల్ తీసుకోవడం జరిగింది ఈ పదివేల శాంపుల్ మొత్తము అంటే అన్ని మండలాలు కవర్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేసాము అంటే మొదటి బూత్ చేస్తే మళ్ళీ మూడో బూత్ మళ్ళీ మూడో బూత్ చేస్తే మళ్ళీ ఆరో బూత్ ఇలా మధ్యలో రెండు రెండు బూత్లు వదిలిపెట్టుకుంటూ మేము ఒక వన్ థర్డ్ బూత్స్కి మేము దీన్ని ప్లానింగ్ చేయడం జరిగింది సో దీని ప్రకారంగా ఓటు పోలింగ్ స్టేషన్లో ఓటేసి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మనం కొంత దూరంలో ఉండి వాళ్ళని ఇట్లా ఎగ్జిట్ పోల్ కోసం వచ్చాము మీరు ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పి అడగడం కానీ మన మొబైల్ ఫోన్ కానీ వాళ్ళకి ఇచ్చేసి అందులో వాళ్ళనే టిక్ పెట్టమనడం కానీ ఇలా మేము జనరల్గా సర్వే ఎగ్జిట్ పోల్స్ అన్నట్టు సో ఇప్పుడు కనుక మనము ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి ఫార్టీ టూ పర్సంటేజ్ తోటి ముందంజలో ఉంది రెండో స్థానంలో బీజేపీ వచ్చేసి ముప్పై ఐదు పర్సంటేజ్ మూడో స్థానంలో కాంగ్రెస్ వచ్చేసి పదిహేను పర్సంటేజ్ నాలుగో స్థానంలో బీఎస్పీకి ఒక ఫోర్ పర్సంటేజ్ అందర్ ఇండిపెండెన్స్ కలిపి ఒక ఫోర్ పర్సంటేజ్ ఓటింగ్ ఉందన్నది మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం చూడవచ్చు అంటే ఈరోజు మనము ఎగ్జాక్ట్లీ కనుక ఇది ఎంత ఓట్ షేర్ అన్నది కనుక మనం కంపారేటివ్గా చూసుకుంటే ఒకవేళ అంటే ఆల్రెడీ నైంటీ పర్సెంటేజ్ నైంటీ వన్ అని అంటున్నారు ఒక రెండు లక్షల నలభై వేల ఓట్లలో రెండు లక్షల పదిహేను వేల ఓట్లు కనుక పడ్డట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు టీఆర్ఎస్కి తొంభై నుంచి తొంభై ఐదు వేల ఓట్లు రావచ్చు బీజేపీకి వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల ఓట్లు కాంగ్రెస్కి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు బీఎస్పీకి ఒక ఎనిమిది నుంచి పదివేల ఓట్లు అందరు ఇండిపెండెంట్లకు కలిపి ఒక ఎనిమిది నుంచి పదివేల ఓట్లు రావచ్చు సో ఇదండి బేసికల్గా ఓటింగ్ ప్యాటర్న్ అంటే ఈరోజు ఒక సెవెన్ పర్సెంటేజ్ లీడ్ తోటి ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా టీఆర్ఎస్ ముందుంది అన్నది వాస్తవం అంటే ఎగ్జాక్ట్లీ సెవెన్ పర్సంటేజే వస్తుందా ఎగ్జాక్ట్లీ పదిహేను వేలు ఓట్లు మార్జిన్ వస్తుందా అంటే నేను కాదు కదా ఎవరు చెప్పలేరు ఇది ఆ రేంజ్లో ఎంతో కొంత ప్లస్ఆర్ మైనస్ త్రీ తోటి ఒక ఫైవ్ నుంచి టెన్ మధ్యలో ఏదో ఒక మార్జిన్ అయితే వచ్చేటువంటి అవకాశాలు మనకు బలంగా కనబడుతున్నాయి ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం చూస్తే టీఆర్ఎస్ ముందంజలో ఉంది కొంత బీజేపీ రెండో స్థానంలో ఉంది మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ అయితే గెలుపు కష్టం అనేది అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా నేను చెప్పగలుగుతాను ఇక టీఆర్ఎస్ బీజేపీ విషయానికి వస్తే ఇవాళ పది నుంచి పదిహేను వేల ఓట్ బ్యాంక్ తోటి టీఆర్ఎస్ లీడ్లో ఉంది ఇంకా ఏమైనా సైలెంట్ ఓటింగ్ ఉండి ఏమైనా జరిగితే మనం చెప్పలేము అదర్వైజ్ మాక్సిమం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అన్నది నా యొక్క అనాలసిస్ సో ఇప్పుడు మీరు అడగవచ్చు ఎందుకు మరి కి ఈ ఓటు పడ్డది ఎందుకు టీఆర్ఎస్ ముందంజలో ఉంది అంటే హోరాహోరీగా జరిగిన ఎలక్షన్స్లో ఎందుకు బీజేపీ కొంత వెనక పడిపోయింది అనేటువంటి దాని మీద విశ్లేషణ చెప్పాలన్నది నా యొక్క ఉద్దేశం సో ఎందుకు బీజేపీ వెనకబడిపోయింది అనే దాంట్లో ప్రధానంగా నాకు ఆరు కారణాలు మేజర్గా ఆరు అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ప్రధానంగా ఆరు కారణాలు కనబడుతున్నాయి ఎందుకు టీఆర్ఎస్ బీజేపీ కంటే ముందున్న దాంట్లో మొదటి కారణం వచ్చేసి ఏంటంటే టీఆర్ఎస్ మొదటి నుంచి ఆశించినట్టుగా అక్కడ సిపిఐకి కొంత ఓటు ఉందని చెప్పి సిపిఐతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ సిపిఐ ఓటు జనరల్గా ఏంటంటే అయితే ప్రో కాంగ్రెస్ ఉంటుంది లేదంటే వాళ్ళకైనా వేసుకుంటారు లేదంటే కాంగ్రెస్కైనా వేసుకుంటారు వాళ్ళు ఎన్నడూ కూడా బీజేపీకి వేసేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళు సైద్ధాంతిక పరంగా బీజేపీని ఐడియాలజికల్ బేస్ మీద వాళ్ళు బీజేపీని అపోజ్ చేస్తారు కాబట్టి అయితే టీఆర్ఎస్ కేయాలి లేదంటే కేయాలి అయితే ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్లో టీఆర్ఎస్ఏ బలంగా ఉందని చెప్పి కమ్యూనిస్టులు నమ్మారు కాబట్టి బీజేపీని ఓడగొట్టాలంటే టీఆర్ఎస్ఏ బలమైన పా పార్టీగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి తద్వారా కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్ షేరు మనకి కమ్యూనిస్ట్ ఓట్ షేరు టీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది అన్నది నేను చెప్పాలనుకుంటున్న ప్రధానమైనటువంటి కారణం ఇక రెండో కారణం విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ ఒక రైతు బంధు కానివ్వండి రైతు బీమా కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి అన్ని పథకాలు అన్నీ కలిపి ఆసరా పెన్షన్లు అన్నీ కలిపి ఒక లక్ష ఇరవై వేల బెనిఫిషరీస్ ఉన్నారన్నది వాస్తవం ఈ లక్ష ఇరవై వేల బెనిఫిషరీస్లో మనం అనుకున్నట్టు తొంభై నుంచి తొంభై ఐదు వేల ఓటు ఆయనకి వస్తుంది ఆ బెనిఫిషరీస్ ఎవరైతున్నారో వాళ్ళు బలంగా కేసీఆర్నే నమ్ముతున్నారు కాబట్టి కేసీఆర్ కంటిన్యూ అవుతూనే అక్కడ కావాల్సిన ఎమ్మెల్యే గెలిస్తేనే వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కడ కూడా ఇష్యూ ఉండదు కంటిన్యూటీ ఉంటుంది సస్టైనబిలిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కేసీఆర్ సైడ్ మొగ్గు చూపారన్నది మనం గమనించాలి అంటే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే మనం మా సంక్షేమం ఏదైనా పోతుందేమో అనే భయం కూడా కొంతమందిలో ఉందన్నది మన సర్వేస్ ద్వారా మేము గుర్తించడం జరిగింది కాబట్టి అటు కేసీఆర్ మీద సంక్షేమం ద్వారా అభిమానం ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళు సంక్షేమం పొంది వేరే పార్టీకి వేద్దాం అనుకున్నా కానీ రేపు మళ్ళీ ఒకవేళ ఈడ కేసీఆర్ గెలవకపోతే మాకు ఇబ్బంది అవుతుందన్న భయపడ్డ వాళ్ళైనా కానీ ఇటు టీఆర్ఎస్కి ఓటేశారన్నది నేను చెప్పాలనుకుంటున్న రెండవ కారణం ఇక మూడో కారణం విషయానికి వచ్చేసరికి ఏంటంటే మైక్రో లెవెల్ పొలిటికల్ మేనేజ్మెంట్ జనరల్గా మునుగోడులో టీఆర్ఎస్ బీజేపీ కంటే మైక్రో లెవెల్ పోల్ మేనేజ్మెంట్లో చాలా అగ్రెసివ్గా పనిచేసింది చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేసింది అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ జనరల్గా బీజేపీ వాళ్ళు ఎక్కువ సైద్ధాంతికంగా కానీ హార్డ్వర్క్ పరంగా కానీ మైక్రో లెవెల్ పొలిటికల్ మేనేజ్మెంట్ బాగా చేశారనేది మొన్నటిదాకా ఉన్నటువంటి గుర్తింపు కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక దుబ్బాక ఎలక్షన్ టీఆర్ఎస్ వాళ్ళు చూశారు బీజేపీ ఏ ప్యాటర్న్లో పనిచేస్తుంది అటు హుజరాబాద్ ఎలక్షన్ చూశారు కాబట్టి ఈ మూడో ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క ప్యాటర్న్ని వీళ్ళు గమనించారు కాబట్టి వాళ్ళకంటే బెటర్ వ్యూహంతో బెటర్ స్ట్రాటజీతోటి మైక్రో లెవెల్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్ చాలా అగ్రెసివ్గా పనిచేసింది అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అటు బీజేపీ సైడ్ ఏంటంటే ఈ ఓవరాల్ కోఆర్డినేషన్కి వివేక్ వెంకటస్వామి గారిని పెట్టడం జరిగింది అక్కడ వివేక్ వెంకటస్వామి గారు అంత ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఆర్గనైజ్ చేయలేకపోయారన్నది మా సర్వేలలో కనబడ్డది తను అక్కడ చాలా కోఆర్డినేషన్ ల్యాబ్స్ సమన్వయ లోపము అటు బయట నుంచి వచ్చిన లీడర్లకి ఇక్కడ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి కాన్స్టెన్సీ లీడర్ల మధ్యలో ఎక్కడ కూడా పొంతన లేదు వాళ్ళ మధ్యలో కొలాబరేషన్ బిల్డ్ చేయడంలో కోర్ కమిటీ ఉందో వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు కోర్ కమిటీ అన్నప్పుడు జనరల్గా ఒక ఆఫీస్లో కూర్చొని ఒక ఎవరైతే దానికి ఇన్ఛార్జ్ ఉంటారో ఆఫీస్లో కూర్చొని వచ్చేటువంటి గ్రీవెన్సెస్ కానీ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ల్యాబ్స్ కానీ ఇలాంటి ఇష్యూస్పై స్పందిస్తూ వాటిని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అభ్యర్థి గ్రౌండ్లో ప్రచారంలో ఉంటాడు బిజీగా ఉంటాడు కాబట్టి బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అక్కడ కూర్చొని చేసినట్లయితే చాలా ఇష్యూస్ని మనం సాల్వ్ చేయొచ్చు ఆ రోల్ ప్లే చేయడంలో అక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఫెయిల్ అయ్యారన్నది అన్నది మా యొక్క అనాలిసిస్ తను కూడా అభ్యర్థితోటే ప్రచారంలో ఉండడం అభ్యర్థితోటే అగ్రెసివ్గా తిరగడం వల్ల తనకు యాక్చువల్గా చేయాల్సిన రోల్ అయితే అది చేయలేకపోయాడు అన్నది మా యొక్క టీం గమనించడం జరిగింది ఇంకా అంతేకాకుండా ఈ ఓవరాల్గా బయట నుంచి వచ్చిన లీడర్లు ఒక డైరెక్షన్లో ఎందుకంటే బయట నుంచి వచ్చే ప్రచారం కోసం వచ్చే లీడర్లకి లోకల్ లీడర్లని ఇద్దరిని కనెక్ట్ చేస్తే వీళ్ళు ఒక టీం వర్క్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది అది టీఆర్ఎస్లో బాగా కనబడ్డది ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ లోకల్ లీడర్లను కలుపుకొని పోయి వాళ్ళతోటే ఉంటూ వాళ్ళతోటే పని చేపిస్తూ ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్లో వాళ్ళు చేయడం జరిగింది ఆ విషయంలో ఈసారి బీజేపీ ఫెయిల్ అయిందన్నది నా యొక్క అనాలిసిస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాలుగో ప్రధాన కారణం బీజేపీ వెనక ఉండడానికి ఏంటంటే ఒక ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం అంటే ఎమోషనల్ బాండింగ్ అంటే ఏంటంటే ఈ అసలు ఎలక్షన్లో ఎవరికి కూడా ఒక సింపతి కానీ ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ కనపడలేదు అటు మనము దుబ్బాక ఎలక్షన్స్లో చూస్తే అయ్యో రఘునందన్ మూడు సార్లు ఓడిపోయాడు కాబట్టి ఈసారి ఎట్లన్నా మనం రఘునందన్ అనేటువంటి ఎమోషన్ కనపడ్డది అది ఇలా మునుగోడు ఎలక్షన్స్లో ఎక్కడ కూడా కనపడలేదు రెండో వచ్చేసి హుజరాబాద్కి వెళ్తే అయ్యో ఈటల పాపం ఈటలకు అన్యాయం జరిగిపోయింది ఈటలన్నీ మనం కాపాడుకోవాలి ఇలా మన బిడ్డ కష్టాలలో ఉన్నాడు కాబట్టి కాపాడుకోవాలనేటువంటి సెంటిమెంట్ మనం అక్కడ చూసాం కానీ ఇవాళ మునుగోడు విషయానికి వచ్చేసరికి ఎలాంటి సెంటిమెంట్ కానీ ఎలాంటి ఎమోషన్ కానీ మనకు అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చింది అనేదే పెద్ద ప్రశ్న ఉత్పత్తి అయినటువంటి సందర్భం కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి ఎమోషన్ కానీ సెంటిమెంట్ కానీ పనిచేయలే అటు కాంగ్రెస్ అభ్యర్థికి ఇటు టీఆర్ఎస్ అభ్యర్థికి ఎవరికి ఎమోషన్ అనే బాండింగ్ లేదు కాబట్టి బీజేపీ రావాల్సిన విన్నింగ్ ఓటు రావట్లేదు అన్నది నేను చెప్పాలనుకుంటున్నాం నాలుగో పాయింట్ ఇక ఐదో పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఓవరాల్ ఎలక్షన్స్లో అసలు ఎజెండా లేకపోవడం అసలు ఏంటి ఎజెండా ఇయాల హుజరాబాద్కి వచ్చేసరికి బీసీల ఆత్మగౌరవము బీసీల పోరాటము అనేటువంటి ఎజెండాతోటి ఈటల రాజేందర్ దాన్ని నడపడం జరిగింది ఇటు దుబ్బాకాకు వచ్చేసరికి రఘునందన్ గారు అటు సిద్దిపేట అభివృద్ధి చెందింది అటు సిరిసిల్ల చెందింది ఇటు గజ్వేల్ చెందింది అభివృద్ధి ఇలా దుబ్బాక వెనుకబడిపోయింది అనేటువంటి ఎజెండాని సెట్ చేయడంలో ఆయన బాగా సక్సెస్ అయ్యాడు కానీ ఇలా మునుగోడు విషయానికి వచ్చేసరికి అక్కడ ఎక్కడ కూడా ఎజెండా అన్నది కనపడలేదు ఆయన ఆయన అభివృద్ధి కోసమే నేను రిజైన్ చేశాను అని చెప్పినప్పటికీ కానీ తర్వాత క్రమంలో ప్రచారంలో అసలు అభివృద్ధి అనేటువంటి ఆర్గ్యుమెంట్ సైడ్ లైన్ అయిపోయింది ఎంతసేపు టీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ అనుచర వర్గం ఎప్పుడైతే మోడీ యొక్క ఫెయిల్యూర్స్ మీద మాట్లాడడం మొదలుపెట్టారో దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు బీజేపీ వాళ్ళు అంతే తప్ప కానీ అంటే ఓవరాల్గా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు కేసీఆర్ ట్రాప్లో పడ్డారని మనం చెప్పొచ్చు కేసీఆర్ ఎజెండా సెట్ చేశాడు వీళ్ళు దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళారు కానీ అంతేగాని అదర్ సైడ్ నుంచి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి లోకల్ ఇష్యూస్ మీద మాట్లాడాల్సి లోకల్ ఇష్యూస్ని ఎలివేట్ చేయాల్సి తను మూడు సంవత్సరాలలో కాంగ్రెస్లో ఉండడం వల్లనే నాకు అభివృద్ధి జరగలేదు నన్ను ఐసోలేట్ చేశారు నేను వేరే పార్టీ నుంచి విన్ని ఎన్నికయ్యాను కాబట్టి నాకు కావాల్సినన్ని నిధులు ఇవ్వలేదు ఇవాళ వేరే కాన్స్టెన్సీలకు వచ్చిన నిధులు కూడా అటు జగదీశ్వర్ రెడ్డికి వచ్చిన నిధులు కూడా నాకు రాలేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్గ్యుమెంట్ పెట్టడంలో వీళ్ళు కంప్లీట్గా లైన్ అయ్యారు అంటే స్టార్టింగ్లో కొంత ఉన్నప్పటికీ తర్వాత క్రమంలో ట్రాక్ తప్పారన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇక లాస్ట్ అంశం వచ్చేసి ఏంటంటే మనీ డిస్ట్రిబ్యూషన్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఏంటంటే హుజరాబాద్లో చాలా ఎక్కువ ఇచ్చారు ఇంక ఇక్కడ ఎక్కువ అనేటువంటి అంశంపై చర్చ జరిగింది అదే విషయంలో నేను అమౌంట్ చెప్పదలుచుకోలేదు కానీ రెండు ప్రధాన పార్టీలు అటు అటు టీఆర్ అటు టీఆర్ఎస్ బీజేపీ సమానంగానే మనీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పటికీ కానీ బీజేపీ డిస్ట్రిబ్యూషన్ కొంత ల్యాగ్ ఉంది అనుకున్న వాళ్ళకి వెళ్ళలేదు రెండు ఇచ్చిన వాళ్ళు మధ్యవర్తులు చాలా వరకు దాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి మనీ అందాల్సిన కాడ అందలేదు నెక్స్ట్ వాళ్ళు అనుకున్న ఫండ్స్ కూడా కాన్స్టెన్సీకి టైంకి రీచ్ కాకపోవడం చుట్టూ ఫెరిఫరల్గా సీజ్ చేయడం మొదలుపెట్టేసరికి ఎక్కువగా బీజేపీ ఫండ్స్ ఎక్కువగా సీజ్గా అయిన విషయాలని మనము వార్తల ద్వారా చూసాం కాబట్టి తనకు రిసోర్స్ఫుల్గా ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో అవి అందకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో వాళ్ళు నమ్ముకున్న నాయకులు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం వల్ల కూడా కొంత గ్యాప్ వచ్చిందన్నది నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ సో ప్రధానంగా ఇవ్వండి ఆరు కారణాలు ఈ ఆరు కారణాల వల్ల ఈరోజు బీజేపీ రెండో స్థానంలో ఉందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ మరి మీరు అడగవచ్చు సార్ ఇది ఒకవేళ అండర్ కరెంట్ ఉండి ఒకవేళ ఈ ఏదైతే ఏడు పర్సంటేజ్ ఉందో ఈ పది నుంచి పదిహేను వేల ఓట్లే కదా మీరు అనేది దీన్ని ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ లేదా బీజేపీ అంటే డెఫినెట్గా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనేది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ సో మీరు అడగవచ్చు మరి ఓవర్కమ్ ఎలా జరగవచ్చు సార్ ఎలా ఇప్పటికీ ఇంకా బీజేపీ ఎల్లుండి వచ్చే రిజల్ట్స్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా ఒక టెన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రూల్ అవుట్ బీజేపీ గెలవదు అని చెప్పి నేను రూల్ అవుట్ చేయదలుసుకోలేదు డెఫినెట్గా బీజేపీ గెలవడానికి కూడా ఉన్నాయి ఒక మూడు కారణాలు ఉన్నాయన్నది నా ఆలోచన ఇప్పుడు అవి ఏంటి అని చెప్పి మనం విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్కి పడుతున్నటువంటి ఓటు ఏదైతుందో ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓటు కాంగ్రెస్ బ్యాంక్కి కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అంటే ఎంత ఒక పదిహేను నుంచి ఒక పదమూడు నుంచి పదహారు శాతం పదిహేడు శాతం ఓటు బ్యాంక్ ఇయ్యేలా కాంగ్రెస్కి పడుతుంది ఒకవేళ ఈ కాంగ్రెస్కి పడ్డటువంటి ఓటు మా ఎగ్జిట్ పోల్స్లో కనుక ప్రాపర్గా రిఫ్లెక్ట్ కాక ఒకవేళ అండర్ కరెంట్ ఉండి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కోర్ టీమ్స్ కనుక క్రాస్ ఓటింగ్ కనుక చేపించి అటు రాజగోపాల్ రెడ్డికి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధంతో ఎట్లాగో కాంగ్రెస్ గెలవట్లేదు కాబట్టి సరే మన ఓటు ఎందుకు వృధా చేసుకోవడము అటు రాజగోపాల్ రెడ్డి ఒక పెద్ద లీడర్గా కనబడుతున్నాడు కాబట్టి అటు వేద్దామనే ఉద్దేశంతో గనక కాంగ్రెస్ లీడర్లు మేజర్గా గ్రామస్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కనుక ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక చేసి ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అలా ఒక పదివేల ఓటు ఇప్పుడున్న ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు ఒక పదివేల ఓటు కనుక కాంగ్రెస్ కనుక తగ్గినట్లయితే డెఫినెట్గా అటు బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి రెండో అంశం వచ్చేసి మెజారిటీగా టౌన్లో ఉన్న ఓటర్స్ ఎవరైతున్నారో ఇక్కడ ఏది ఎల్బీ నగర్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్న టౌన్ ఓటర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఒక ముప్పై నుంచి నలభై వేల ఓటర్స్ ఉన్నారన్నది మేము గుర్తించడం జరిగింది ఈ ముప్పై నుంచి నలభై వేల ఓటర్స్ హైదరాబాద్ నుంచి ఎవరైతే వెళ్ళి మూడు గంటల తర్వాత నాలుగు గంటల తర్వాత ఎవరైతే ఓటింగ్ వేశారో జనరల్గా ఈ టౌన్లో ఉన్న వాళ్ళు ఊరికి వెళ్ళడానికి మధ్యాహ్నము పది పదకొండు పన్నెండు అవుతుంది వెళ్ళగానే వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళరు వాళ్ళు కొద్దిసేపు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిసి అక్కడ భోజనాలు చేసుకున్న తర్వాత మెల్లగా మూడు నాలుగు ఐదు గంటల నుంచి వాళ్ళు పోలింగ్ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు కనుక వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళలో జనరల్గా ఇక్కడ హైదరాబాద్లో కొంత బీజేపీ సెంటిమెంట్ నడుస్తుంది కాబట్టి ఎడ్యుకేటర్ సెక్టర్ కాబట్టి వాళ్ళు కనుక ఓట్లు కనుక బీజేపీ కనుక వేసి ఉన్నట్లయితే ఎందుకంటే వాళ్ళ యొక్క అంచనా మా ఎగ్జిట్ పోల్స్లో కూడా లేదు ఎందుకంటే మేము ఎగ్జిట్ పోల్స్ అనేది ఈవినింగ్ ఆరు గంటల వరకే మేము చేయగలిగాము తర్వాత జరిగిన రెండు గంటల ఎగ్జిట్ పోల్ మన చేతిలో లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ కనుక వేసి ఉన్నట్లయితే బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఇప్పటికీ ఉంటాయి నెక్స్ట్ మూడో కారణం వచ్చేసి ఏంటంటే బీఎస్పీ ఇస్ ద క్రూషల్ ఫ్యాక్టర్ ఎందుకంటే బీఎస్పి ఎన్నడూ లేనట్టుగా ఈసారి ఇక్కడ ఒకటి రెండు పర్సంటేజ్ నుంచి నాలుగు ఐదు పర్సంటేజ్కి గెయిన్ అయింది అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఈ బీజేపీకి వస్తున్నటువంటి పదివేల ఓట్లు ఏవైతున్నాయో ఒకవేళ ఈ పదివేలు ఎనిమిది నుంచి పదివేల ఓటు ఏదైతే ఉందో ఈ ఎనిమిది నుంచి పదివేల ఓటు ఒకవేళ కనుక టీఆర్ఎస్ కనుక చీల్చినట్లయితే ఎక్కువ అత్యధికంగా జనరల్గా మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి దళిత ఓటు ఉంది కేసీఆర్ యాంటీ దళిత ఓటు కాంగ్రెస్కి వెళ్లకుండా బీఎస్పీకి వెళ్తుందని చెప్పి మనం అంతకుముందు కూడా అనాలిసిస్ చేయడం జరిగింది ఒకవేళ కాంగ్రెస్ది కాకుండా ఎక్కువ మోతాదులో కనుక టీఆర్ఎస్ దళిత ఓటు కనుక బీఎస్పి చీలిస్తే ఆ ప్రాబబిలిటీలో కూడా బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రధానంగా ఈ మూడు కారణాల వల్ల తప్ప ఇంకా బీజేపీ గెలిచే ఛాన్స్ లేదన్నది నా ఉద్దేశం ఒకవేళ కనుక బీజేపీ ఈ అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి భిన్నంగా కనుక రిజల్ట్ వస్తే మాత్రం ప్రధానంగా ఈ మూడు కారణాల వల్లనే గెలి గెలిచే అవకాశం ఉందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఒకటి వచ్చేసి కాంగ్రెస్ ఉన్న ఓటు కనుక క్రాస్ ఓటింగ్ జరుగుంటే రెండోది వచ్చేసి హైదరాబాదులో ఉన్న టౌన్ ఓటర్స్ కనుక వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మోతాదులో బీజేపీకి వేస్తే మూడోది వచ్చేసి బీఎస్పీ కనుక వెళ్ళిన దళిత ఓటు కనుక ఎక్కువ మోతాదులో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ది కనుక చీలినట్లయితే డెఫినెట్గా బీజేపీ ఇంకా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్న అనాలసిస్ ఇది నా ఎగ్జిట్ పోల్ నేను అటు బీజేపీ ఎందుకు రెండో స్థానంలో ఉంది అనే విషయంలో అనాలసిస్ చేశాను ఒకవేళ బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా ఉంటే ఎలాంటి కారణాలు అన్నది నేను చెప్పడం జరిగింది సో కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎల్లుండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి చూద్దాం let's hope for best jai Hind.